Friends, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో 15,824 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వార్త నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్తగానే చెప్పొచ్చు. మీ సొంత గ్రామంలోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం చేసే సదవకాశం మీకు కలిగింది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1,372 గ్రామాలలో 15,824 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విడుదలైంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. ప్రతి ఒక్కరు ఈ వీడియోను చివరిదాకా చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, చిత్తూరు జిల్లా. నోటిఫికేషన్ నెంబర్ 1070/2019. గ్రామ వాలంటీర్ల ఎంపిక. ప్రభుత్వం ద్వారా అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను మరియు నవరత్నాలను ప్రజల చేరువకు తీసుకువెళ్లే బాధ్యత గ్రామ పంచాయతీలపై ఉన్నది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించుట కొరకు గ్రామ పంచాయతీలు గ్రామ వాలంటీర్లను నియమించుటకు ప్రభుత్వం నిర్ణయించినది. ప్రజలకు గ్రామ పంచాయతీలకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేయుటకు అర్హులైన, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకునవచ్చును. ఈ అనుసంధానకర్తలు గ్రామ వాలంటీర్లుగా పిలువబడతారు. మెరుగైన ఇతర ఉద్యోగాలు వచ్చే వరకు గ్రామ వాలంటీర్ల సమాజ సేవా దృక్పథంతో పనిచేయవచ్చును. చిత్తూరు జిల్లాలోని 1,372 గ్రామ పంచాయతీల యందు 15,824 మంది గ్రామ వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండి జూన్ ఇరవై నాలుగవ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు రుసుము లేదు. గ్రామ వాలంటీర్ల విధులు. గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబములను గ్రామ పంచాయతీతో అనుసంధానము చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిని వారి ఇంటి దగ్గరే ఎప్పటికప్పుడు చేరవేయవలను. కుటుంబాల సమస్యలను గ్రామ పంచాయతీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలను. గ్రామ వాలంటీర్లు ఫలాపేక్షణ లేకుండా విధులు నిర్వహించినందుకు గాను పనితీరు ఆధారంగా గౌరవ వేతనము గరిష్టంగా 5,000 రూపాయలు నెలకు ఇవ్వబడును. అర్హతలు. దరఖాస్తుదారు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలను. గిరిజన ఏజెన్సీ గ్రామ ప్రాంతాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులు. గ్రామ వాలంటీర్లుగా ఏ గ్రామ పంచాయతీలో పనిచేయాలని ఆశిస్తారో ఆ గ్రామ పంచాయతీకి చెందినవారై ఉండాలి. జూన్ 30వ తారీఖు నాటికి 18 సంవత్సరములు నిండినవారై, 35 సంవత్సరములు దాటనివారై ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు దాదాపు 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. క్రమశిక్షణతో మెలుగుతూ నిజాయితీగా సేవ చేయదలిచిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేయవచ్చును. దరఖాస్తు చేయు విధానము. ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి 50 కుటుంబములకు ఒక గ్రామ వాలంటీర్ ఎంపిక చేయబడును. ఈ పనిని మండల స్థాయి కమిటీ నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్ ద్వారా ఈ gramavolunteer.ap.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు చేయవచ్చును. ఆధార్ నెంబర్, విద్యార్హతల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, తదితర ధృవీకరణ పత్రములు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలను. అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ ఈ క్రింది తెలిపిన అంశములపై మౌఖిక పరీక్ష నిర్వహించి తద్వారా గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేయబడును. ప్రభుత్వ పథకములు, కార్యక్రమములు, సంక్షేమ పథకములపై అభ్యర్థుల అవగాహన. తర్వాత సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు. ఇంకా ఎన్జిఓ సాంఘిక కార్యక్రమాలలో సంస్థలలో అభ్యర్థులకు గల అనుభవంపై, అలాగే నాయకత్వపు లక్షణములు మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యముపై, అలాగే అభ్యర్థి వ్యక్తిత్వము మరియు సేవ చేసే సామర్థ్యంపై వీటిపై ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు ఇంటర్వ్యూలో. తర్వాత క్రింది తెలిపిన కాల నియతి ప్రకారము గ్రామ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. దరఖాస్తు స్వీకరణ జూన్ 24వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు. దరఖాస్తు పరిశీలన జూలై 10వ తారీఖు. మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ
జూలై 11వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు వరకు వాలంటీర్ల ఎంపికైన వివరాలు తెలియజేయు తేదీ ఆగస్టు 1వ తారీఖు. అంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాలంటీర్లుగా లిస్టును వచ్చేసి ఆగస్టు 1వ తారీఖున విడుదల చేస్తారో. శిక్షణా తరగతులు అంటే ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట, ఆగస్టు 5వ తారీఖు నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు. వాలంటీర్లు పనిచేయుటకు ప్రారంభించు తేదీ ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు నుంచి జాయిన్ అవుతారు సెలెక్టెడ్ పర్సన్స్. ఇతర విషయములకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిని సంప్రదించవలను. ఇతర విషయములకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సంప్రదించవలసి ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా. ఇది ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా విడుదలైనటువంటి గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, పూర్తి వివరాలు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.